సో చాలా రోజుల తర్వాత కీలరు రాజేష్ సో ఈ వ్యక్తి కొంచెం వైఎస్ఆర్సీపీకి సంబంధించి కొంచెం వ్యూహాత్మకంగా అని చెప్పేసి చెప్తా ఉన్నారు అండ్ రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారి పైన అలాగే తన పైన ఉన్న అక్రమ కేసుల పైన ఒక పిటిషన్ కూడా వేశారని చెప్పేసి చెప్తా ఉన్నారు సో దాని గురించి ఏం చెప్తారు అంటే సహజంగా అతన్ని గతంలో లోకేష్ బాబుకి ఆంతరంగికుడు కాబట్టి మంచి స్నేహితుడు కాబట్టి అతని మీద కూడా ఆయన కూడా నిర్బంధంలో తీసుకుంటామని చెప్పని సిఐడి వాళ్ళు అతను చెప్పడం కూడా జరిగింది అతని ప్రమేయం కూడా ఉంది అని చెప్పని బయట పెట్టారు అప్పుడు సరే అతన్ని పిలిపించారు మళ్ళీ న్యాయస్థానాలకు కూడా అతన్ని అరెస్ట్ చేయమని చెప్పని నిర్బంధంలో తీసుకొని చెప్పి చెప్పడం కూడా జరిగింది ఈ జరుగుతూనే ఉన్నాయి లోకేష్ సన్నిహితుడు కాబట్టి మరి అతన్ని కనుక అదుపులో తీసుకొని విచారిస్తే కొన్ని నిజాలు తెలుస్తాయి అని చెప్పని పత్రికా ముఖ్యంగా కూడా ప్రసార మాధ్యమాల్లో కూడా కొంతమంది ఇవ్వడం కూడా జరిగింది గతంలో అంటే లోకేష్ గారు ఏమి చేసినా ఇతనితో మాట్లాడి చేస్తాడని ఇతని ద్వారానే అన్ని విషయాలు బయటకు వస్తాయని చెప్పి వాళ్ళు భావిస్తున్నారు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇతను న్యాయస్థానాన్ని ఈరోజు ఆశ్రయించడం కూడా జరిగింది అంటే చంద్రబాబు నాయుడు గారి మీదే కాకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద కూడా ఇట్లా అభియోగాలు మోపుతున్నారు ఇవన్నీ అసత్యాలు సత్య దూరమైనవి కాబట్టే దీన్ని న్యాయస్థానాల పరిగణలో తీసుకొని మాకు సరైన న్యాయం చేయకూడదు అని చెప్పని అతను న్యాయస్థానానికి వెళ్ళాడని తెలుస్తుంది అది ఎంతవరకు ఏంటనేది అవన్నీ మనకి వివరాలతో కూడిని బయటకు వస్తే తప్ప అతను ఏ ప్రాతిపదికన న్యాయం కావాలని కోరాడు ఏమేమి జరుగుతున్నాయి ఎవరెవరి మీద ఉన్నాయనేది మనకి చూడాలి ఇప్పుడు ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అచ్చెన్నాయుడు గారిని కావచ్చు కుమార్ గారి మీద కావచ్చు శ్రీకాకుళం జిల్లాలో విజయనగరం జిల్లాలో అశోక్ గజపతిరాజు గారు కావచ్చు మరి ఆయన వారు మనకు ప్రపంచం మొత్తం తెలుసు ఆయన గురించి రాసబిడ్డ కానీ రోజు రాజుగా ఆయన ప్రవర్తించలేదు సామాన్యుడిగానే ఉండేవాడు ఆయన మరి ఎన్నో దాన ధర్మాలు చేసిన కుటుంబం వాళ్ళది ఈ రోజుకి దాన ధర్మాలు కుటుంబం వాళ్ళది మరి ఆయన మీద ఎంతో దాష్టిక్యంగా వీళ్ళు కార్యక్రమాలు నిర్వహించారో మనం చూస్తూనే ఉన్నాం ఎన్ని అపవాదాలు వేసారో చూస్తూనే ఉన్నాం మరి పనికిరాని వాళ్ళు కూడా ఆయన్ని గురించి అవాకులు చవాకులు పెరగటం కూడా జరిగింది కనీసం ఆయన చావిళ్ళ పేడ కళ్ళ పేడకళ్ళు కూడా ఎత్తివేయడానికి అనర్హులు చాలామంది వాళ్ళకి అదృష్టం కలిసి వచ్చి ప్రజాప్రతినిధులు అయిన తర్వాత ఆయన మీద అవాకులు చవాకులు పేలటం కూడా జరిగింది ఇవన్నీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు దానికి తగిన మూల్యం చెల్లించుకుంటూనే ఉన్నారు అలాగే విశాఖపట్నం వచ్చేతరికి రామకృష్ణ బాబు గారి మీద కావచ్చు పల్లా శ్రీనివాసరావు గారి మీద కావచ్చు మరి అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారి మీద తూర్పుగోదావరి జిల్లా మరి పశ్చిమ గోదావరి జిల్లా వచ్చేతరికి చింతమ్మనేని ప్రభాకర్ గారు కృష్ణా జిల్లా వచ్చేదోకి దేవినోమా గారు పట్టాభి గారు కుల్లు రవీంద్ర గారు గుంటూరు జిల్లా వచ్చేదలకి దేవినే మన దుడిపల్లెం నరేంద్ర కుమార్ గారు ప్రకాశం జిల్లా ఒకటే కొంచెం ఏవి ఇబ్బందులు లేకుండా వెళ్ళిపోతూ ఉంటాయి మిగిలిన అన్ని జిల్లాలు చూసుకుంటా ఉంటాయి జేసీబీ ప్రభాకర్ రెడ్డి గారు కావచ్చు ఇక ఒకళ్ళనే ఉంది అందరి మీద వాడు చేయాల్సినటువంటి దాష్టిక్యం చేస్తూనే ఉన్నారు వారి మీద ఎక్కువగా అభియోగాలు మోపుతూనే ఉన్నారు కానీ ఇంతవరకు ఏమీ నిరూపితం కాలేదు వాళ్ళు మీరు అభియోగాలు అయితే మోపుతున్నారు తప్ప ఇంతవరకు నిరూపితం కాలేదు అంటే రాజకీయ కక్షతోటే చేస్తున్నారని ప్రజలకు కూడా అర్థమైపోయింది కాబట్టి వీళ్ళు మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇంకెన్ని చేస్తారన్న ఉద్దేశంతో వాళ్ళు వెళ్తే న్యాయస్థానానికి వెళ్ళి ఉండొచ్చు గతంలో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వీటిని ఏమీ చేయలేకపోయారు కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ బాబుని లోకేష్ బాబుని కూడా అరెస్ట్ చేస్తామని చెప్పారు కదా గతంలో మరి ఆయన వెళ్ళాడు విచారణకు హాజరయ్యారు వాళ్ళు పిలిచినప్పుడల్లా వెళ్తానే ఉన్నారు లేదు మరి ఇంతవరకు ఎలాంటిది కూడా నిరూపించుకోలేకపోయింది పోయారు కదా న్యాయస్థానానికి వాళ్ళని మళ్ళీ అదుపులో తీసుకోమని చెప్పి చెప్పడం కూడా జరుగుతూనే ఉంది కదా ఇవన్నీ కనుక మనం ఒకసారి పరిశీలన చేసుకుంటా ఉంటే రేపొద్దున ఈ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇబ్బందులు రాకూడదని చెప్పి వీళ్ళు న్యాయస్థానాలు ఆశ్రయించారని అనిపిస్తూ ఉంది సార్ అలాగే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు అంటే రీసెంట్గా ఆయన ఒక వీడియో బయటకు వచ్చింది షర్మిల గారు ఇటువైపు ఉంటే నేను అటువైపు ఉంటా ఆమె వెంటనే నేను ఉంటా కాంగ్రెస్ కాంగ్రెస్కి చేయరా నేను ఉంటా అని చెప్పేసి అన్నారు సో నేనైతే మాత్రం రామకృష్ణ రామకృష్ణారెడ్డి గారు టీడీపీ వైపు మొగ్గు చూపుతారేమనుకున్నాము కానీ మళ్ళీ అటువైపు వెళ్తున్నారు సో దాని గురించి అయితే ఆళ్ళ రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి అతని దృష్టిలో అనుంగు సహచరుడు అనుంగు మిత్రుడు జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత విశ్వాస పాత్రుడు అలాంటి వ్యక్తి ఈరోజు మాట్లాడుతున్నాడు షర్మిల గారు ఎటువంటి ఉంటాను నేను గారు ఏంటో నడుస్తాను గతంలో కూడా ఆమె పాదయాత్ర దగ్గరికి వెళ్ళి కలిసి రావడం కూడా జరిగింది ఇప్పుడు ఆయన చెప్పేది ఏంటంటే నేను తెలుగుదేశం పార్టీ ఆ రోజు చేసినటువంటి కొన్ని కార్యక్రమాలను నేను ఎదురుడి నిలబడి వారి న్యాయస్థానాలను నిలదీశాను అలాగే లోకేష్ బాబు లాంటి వ్యక్తిని నేను ఓడించాను ఇక్కడ నాకు సరైన ప్రాధాన్యత ఇవ్వతలేదు మరి ఆ రోజు నేను ఆ అమరావతి రాజధాని అనే ఉంటుందనే చెప్పాను మరి ఇవన్నీ చూసుకుంటామంటే నాకు ఇబ్బందికరంగా ఉంది నేను పన్నెండు వందల కోట్ల రూపాయలు అభివృద్ధికి సంబంధించి నిధులు అడిగాను రెండు వందల నూట ఇరవై కోట్లు మాత్రమే నాకు ఇవ్వటం కూడా జరిగింది మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్న తర్వాత సరైన న్యాయం జరగలేదు అని చెప్పి ఆయన వాపోతూ పార్టీకి శాసనసభ్యత్వానికి రాజీనామా చేయడం కూడా జరిగింది ఓకే మరి ఆ రాజీనామాను ఇంతవరకు ఆమోదించినట్టుగా సభాపతి ఇంతవరకు ప్రకటించలేదు కదా కాబట్టి ఇవన్నీ నాకు తెలిసినంత వరకు రామకృష్ణారెడ్డి గారు ఏం చేసిన నాటకాలనే అనిపిస్తూ ఉంది ఆయన మనస్ఫూర్తిగా చేశారని నేను అనిపించట్లా మరి ఆ రోజు తెలుగుదేశం పార్టీ మీద ఒంటి మీదకి వెళ్ళేసి అమరావతి గురించి కావచ్చు సదార్థి భూముల గురించి కావచ్చు లేకపోతే హైలాండ్కి సంబంధించినవి కావచ్చు రకరకాలకి అన్నీ ఆయన పిటిషన్లు వేసుకుంటూ వచ్చారు కదా అభియోగాలు మోపుకుంటూ వచ్చారు కదా నానా రచన చేశారు కదా మరి ఈ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత అలాంటి కార్యక్రమాలు ఏం జరగలేదని అప్పుడు కనపడతా ఉందా మరి దాని మీద ఆయన పోరాటం చేయట్లేదు కదా అంటే తనకు సరైన న్యాయం చేకూర్చలేదు అనే బయటకు వెళ్ళాడని చెప్పని అంటే ఈరోజు అతను తీసేసి అక్కడ ఒక బీసీ గంజి చిరంజీవి గారికి ఇచ్చారని బయటకెళ్ళాడని చెప్పని మాట్లాడుతూ ఉన్నారు కదా మరి మిగిలిన వాళ్ళు బయటకెళ్తే ఉండవాళ్ళ అరుకుమ ఉండవాళ్ళు శ్రీదేవి గారు కావచ్చు మిగిలిన శాసనసభ్యులు బయటకు వెళ్తే వాళ్ళని ఏ విధంగా దుర్భాషలాడి వాళ్ళ మీద దాడి చేశారు చూస్తానే ఉన్నాం మరి ఆళ్ళ రామకృష్ణారెడ్డి మీద ఎలాంటి దాడి ఎందుకు జరగట్లేదు ఈ పార్టీ తరఫు నుంచి ఏ నాయకుడు కూడా ఏ నాయకుడు ఎందుకు మాట్లాడట్లేదు అంటే ఇక్కడ అతను వాళ్ళ ఆంతరంగికుడే వాళ్ళందరూ కలిసి ఎలాంటి నాటకాల్లో చేస్తున్నారని చెప్పి నేనైతే భావిస్తున్నాను ఓకే ఆయన దాంట్లో చిత్తశుద్ధి ఉందని కానీ చిత్తశుద్ధి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద పోరాడేవాడు కదా ఆయనకేం కనపడలేదు అంటే బాగా ఉన్నప్పుడు బయట కిందకి వెళ్తాడు అద్భుతమైన పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంటే బయట కిందకు వెళ్తాడు చెప్పండి ఎలాడు కదా అంటి పెట్టుకునే ఉంటాడు కదా నీ పద్ధతి బాగుంటే ఆయన ఇచ్చి ఉండేవాడే కదా మరి ఇవన్నీ వచ్చాయి కదా ప్రశ్నలు ఇవన్నీ రావట్లేదంటే దాని అర్థం ఏంటి నీ మీద ఎవరూ వ్యతిరేకంగా మాట్లాడట్లేదు నిన్ను కించపరిచే విధంగా మాట్లాడట్లేదు మరి ఇవన్నీ నాటకాలన్నీ ప్రజలు భావిస్తున్నారు ఎందుకంటే ఆయనకి ఆల్రెడీ ఆయన కరకట్ట కమల్ హాసన్ గారు అని చెప్పారు ఆయనకి పేరు పెట్టారు గతంలో కొంతమంది కాబట్టి ఆయన అంతా నటిస్తాడనే భావిస్తున్నారు దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఆయన పనిచేస్తాడని కానీ ఇప్పుడు అంటే ఒక రకంగా అదే కనుక నిజమైతే రాజశేఖర రెడ్డి గారి వారసుడు జగన్మోహన్ రెడ్డి కాదని అతను ఒప్పుకున్నట్టేగా అవును షర్మిల గారు వెంట నడుస్తున్నాను అంటే నేను రాజశేఖర రెడ్డి గారి మనిషిని చెప్పుకున్న వ్యక్తి ఈరోజు రాజశేఖర రెడ్డి గారి అబ్బాయిని కాదని అమ్మాయి దగ్గరికి వెళ్ళాడు అంటే వారసుడు జగన్మోహన్ రెడ్డి గారు వారసురాలు షర్మిల గారని భావించినట్టే కదా పని అది తీసుకున్నాము మనం ఆలోచించండి మీరే అవును కాబట్టి ఎన్ని నాటకాలనేది నా అభిప్రాయం అంటే జగన్ గారు ఆడిస్తున్నారంటారా లేకపోతే ఇతను ఆడుతున్న నాటకాలు అంటారా జగన్ అంటే వాళ్ళందరూ కలిసి ఆడుతున్న నాటకం నేను అనిపిస్తుంది మరి ఆ రోజు నేను రాజధాని అని చెప్పాను మీరు మూడు రాజధానులు ఎందుకు చేశారు ఇది తప్పే కదా అని చెప్పని ఆయన శాసనసభలో ఏమైనా ప్రశ్నించాడా లేకపోతే బయటకు వచ్చి ఏమన్నా ప్రసార మాధ్యమాల్లోనూ పత్రికా సమావేశం ఏర్పాటు చేసి ఏమన్నా చెప్పాడా దానికోసం ఆందోళన చేశాడా మరి ఇన్ని రోజుల నుంచి అమరావతి రైతులు ఉద్యమాలు చేస్తుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమన్నా సంఘీభావం తెలిపాడా ఏమీ లేదు కదా పోలవరం డెబ్బై రెండు శాతం పూర్తి అయిపోయిన తెలుగుదేశం ప్రభుత్వంలో మరి నువ్వు ఎందుకు పూర్తి చేయట్లేదని చెప్పి నేను అడిగాడా ఇప్పటికైనా అడుగుతాడా కాబట్టి అతన్ని ఎట్లా నమ్మాలా ఒక మాట చేస్తే మనం నమ్మాలా ఇవన్నీ మాట్లాడుకుంటే ఈయన నిలదీస్తే హా నిజమే కదా ఈయన్ని నిలదీశాడ్రా బాబు ఇతను అతను వ్యతిరేకంగా ఉన్నాడని మనం భావించవచ్చు ఓకే మరి అవన్నీ లేవు కదా కాబట్టి మనం నమ్మడానికి ఆస్కారం లేదనేది నా అభిప్రాయం ఓకే రైట్